రైట్ తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి పెరుగుతూ ఉంది మనం చూస్తూ ఉన్నాం గాంధీ హాస్పిటల్లో ప్రతి పది నిమిషాలకి ఓ కరోనా పేషెంట్ చేరుతూ ఉన్నారు ఆక్సిజన్ బెడ్లు కూడా అందుబాటులో లేనట్టు మనకి వార్తలు వస్తూ ఉన్నాయి అయితే ఇప్పటికీ చాలామంది యువత కానివ్వండి చాలామంది జనాలు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు మన దాకా కరోనా రాలేదు కదా అన్న రీతిలో బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు పెట్టుకోవట్లేదు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉన్నారు ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న నాతో పాటు టీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మెరాజ్ ఖాన్ ఉన్నారు మెరాజ్ ఖాన్ గారి దగ్గరికి ఎందుకు వచ్చామంటే గత సంవత్సరం ఇదే సమయానికి పెద్ద ఎత్తున లాక్డౌన్ సమయంలో కూడా ఆయన నిత్యావసరాల సరుకులతో పాటు వేల మంది కడుపులు నింపే ప్రయత్నం చేశారు సో ఒకసారి అవి గుర్తు చేసుకుంటూ ఇప్పుడు ఎటువంటి జాగ్రత్తలు చెప్పబోతూ ఉన్నారు యువతికి ముఖ్యంగా పటాన్ చెరు నియోజకవర్గంలో ఉన్నవాళ్ళకనేది మెరాజ్ ఖాన్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ముందుగా మీకు రంజాన్ మాస శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ఇంకా రంజాన్ మాసం స్టార్ట్ అవ్వడంతో పాటు మనం చూసాం గత సంవత్సరము కోవిడ్ వల్ల ఎంతో ఇబ్బంది పడ్డాము ఎంతో మంది కోవిడ్ బారిన పడి ఇబ్బందులు పడ్డారు సరే ఇప్పుడు కొద్దిగా కోలుకుంటున్నాం అనే సమయానికే సెకండ్ వేవ్ స్టార్ట్ కావడం జరిగింది ఆ సెకండ్ వేవ్ కూడా ఫస్ట్ వేవ్ కన్నా స్పీడ్గా స్ప్రెడ్ అవుతూ ఉన్నది మరి ఈ సమయంలో చాలామంది ప్రజలు ఫస్ట్ వేవ్లోనేమో భయపడ్డారు కానీ సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యేసరికి చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు కనీసం ప్రభుత్వము కానీ ఇటు అధికారులు కానీ చెప్తా ఉన్నారు పదే పదే మాస్క్ మనకు రక్ష మాస్క్ శానిటైజర్ తప్పకుండా వాడాలని చెప్తున్నా కూడా చాలామంది కూడా మాస్కులు వాడనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి మేము ప్రజలను యువతను ముఖ్యంగా కోరుకున్నది ఒకటి మన దాకా రాలేదు కదా మన వారికి వచ్చినప్పుడు చూద్దామని అనుకోవడం కన్నా మన దాకా రాకుండా నివారణ చర్యలు చేపట్టడమే చాలా ఉత్తమం కాబట్టి తప్పకుండా యువత మాస్క్ వాడండి ఇతరుల కూడా మాస్కులు వాడే విధంగా అవసరమైతే మనం ఒక స్పేర్లో ఒక మాస్క్ పెట్టుకొని బయటికి వెళ్ళాలి ఎవరైనా మాస్క్ పెట్టుకొని పరిస్థితి ఉంటే వారికి ఆ ఇచ్చి మాస్క్ వాడండి అని చెప్పే బాధ్యత యువత తీసుకోవాలి ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో చూస్తున్న పరిస్థితులు చేయి దాటే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి చేయి దాటక ముందే మనం అందరం కూడా నివారణ చర్యలు చేపట్టాలి మాస్కులు శానిటైజర్లు తప్పకుండా వాడాలని ప్రతి ఒక్కరిని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అన్న గతంలో గత సంవత్సరంలో కూడా మేము మీతో పాటు ట్రావెల్ చేసాం అప్పుడు లాక్డౌన్ సమయంలో మీరు రంజాన్ ఉపవాస దీక్షలో ఉండి సైతం వేల మందికి ఎండల్లో ఎర్రటి ఎండల్ని సైతం లెక్క చేయకుండా వేల మందికి సాయం చేశారు మళ్ళీ అలాంటి పరిస్థితులు ఇలాగే నిర్లక్ష్యంగా ఉంటే లాక్డౌన్ కూడా విధించడానికి ఆస్కారం ఉన్నట్టు మనకు వార్తలు వస్తూ ఉన్నాయి సో అప్పుడు అప్పటికీ ఇప్పటికీ ఏం తేడా కనిపిస్తుంది అసలు ఏం చెప్పదలుచుకున్నారు వాస్తవంగా చెప్పాలంటే అప్పటికి ఇప్పటికీ అంటే అప్పటికన్నా పరిస్థితులు ఇప్పుడు దారుణంగా ఉన్నాయి ఎందుకంటే దాదాపు సంవత్సరం నుండి లాక్డౌన్ తర్వాత కూడా కరోనా వల్ల అనుకోండి లాక్డౌన్ వల్ల కానీ పేద ప్రజల బ్రతుకులు ఇంకా కూడా దారుణంగా తయారైనాయి బిలో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళకు పని దొరకక చాలా ఇబ్బందులలో ఇప్పుడిప్పుడు కోలుకుంటున్న పరిస్థితిలో మళ్ళీ ఒకవేళ ఈ లాక్డౌన్ దెబ్బ అంటే పడితే మాత్రం పేద ప్రజలు కోలుకునేటువంటి పరిస్థితికి వెళ్ళే ప్రమాదం ఉంది కాకపోతే మా వంతుగా మేము చేయాల్సిన సహాయ సేకర్లు ఎప్పటికీ అప్పటి నుంచి అప్పుడు చేశాము ఇప్పుడు చేస్తూ ఉన్నాము భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు వస్తే మేమందరం కూడా మేము కానీ మా స్నేహితులు కానీ మమ్మల్ని లాస్ట్ టైం మాకు సహకరించినటువంటి దాదాలను కానీ అందరినీ కూడా కలుపుకొని పేద ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళకు మేము తప్పకుండా ఏదో రకంగా సహాయపడే పనులు అయితే తప్పకుండా చేస్తాము కాకపోతే ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము ప్రజే పదే కోరుకుంటాను ముఖ్యంగా పెద్ద పండుగలన్నీ గత సంవత్సరం కరోనాలోనే పోయాయి మళ్ళీ ఇప్పుడు కూడా ఇప్పుడు రంజాన్ మాసం వచ్చేసింది మీరు ఉపవాస దీక్షలు ఉంటూ ఉన్నారు మసీదుల్లో ప్రార్థనలు చేసేటప్పుడు కొంచెం భౌతిక దూరం పాటించడంతో పాటు శానిటైజర్లు మాస్కులు ఖచ్చితంగా పెట్టుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సూచనలు అయితే చేస్తూ ఉంది ఇవి ఎంతవరకు అమలవుతూ ఉన్నాయి మీరు దగ్గరగా చూస్తూ ఉంటారు కదా ఏం చెప్పదలుచుకున్నారు మీ కమ్యూనిటీ వ్యక్తులకి మేము రంజాన్ మాసం స్టార్ట్ కాకముందే మస్జిద్ పెద్దలతో కానీ మస్జిద్ కమిటీ సదరులతో కానీ కూడా సంప్రదింపులు జరిపి అందరి కూడా ఒక స్పష్టమైనటువంటి సూచనలు ఇవ్వడం జరిగింది తప్పకుండా మసీదులో కూడా కరోనాకు ఎక్కడ కూడా దానికి మనము మసీదులో పోతే రాదేమో గుళ్ళో పోతే రాదేమో అనేది లేదు ఇది వైరస్ అనేది ఎక్కడైనా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మన జాగ్రత్తలు మనం చేపట్టాలి మన జాగ్రత్తలు మనం ఉండాలని చెప్పేసి మసీద్లో కూడా తప్పకుండా సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా చర్యలు తీసుకుంటుంటాము ముఖ్యంగా మసీదులో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మాస్క్లు పెట్టుకునే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాము ఒకవేళ మాస్క్ లేకుండా మసీద్లోకి వస్తే కూడా వారిని బయటికి పంపించేసే విధంగా కూడా చర్యలు చేపడతా ఉన్నాం ఇప్పటికి కూడా సోషల్ డిస్టెన్సింగ్ మరీ ముఖ్యంగా ఈ రంజాన్ సందర్భంగా మసీదులలో కానీ బయట కానీ నిర్వహించే నిర్వహించే విందులను కూడా పూర్తిగా రద్దు చేసుకోవాలి ఎక్కడ కూడా ఇఫ్తార్ విందులు లాంటి మాస్ మొబిలైజేషన్స్ కార్యక్రమాలు చేయొద్దు మసీదులు కూడా ఇఫ్తార్ విందులు చేయొద్దు మ్యాక్సిమం ఫ్రూట్స్ని కూడా అవాయిడ్ చేసేసి ఓన్లీ ఖజూరుతోనే ఒక పొద్దు ఉడిసే విధంగా కూడా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది దాదాపు ప్రతి ఒక్క మస్జిద్లో కూడా ఈ సూచనలు పాటిస్తూ ఉన్నారు రెగ్యులర్గా శానిటైజేషన్ నమాజ్ అయిపోగానే కూడా శానిటైజేషన్ చేస్తున్నారు మస్జిద్ని మరి డెటాల్స్తోని అవితో వాషింగ్ అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు మస్జిద్ కమిటీలు కూడా పకడ్బందీగా చర్యలు చేపడుతూ ఉన్నాయి అయినా కూడా ప్రజలు కూడా తమ వంతుగా దాదాపు ఎంత ఎంత వీలైతే అంత ఫర్జ్ నమాజ్ ఒకటి మస్జిద్కెళ్ళి మిగతా అన్ని నమాజులు కూడా ఇళ్లలో ప్రా ప్రార్థనలు చేసుకునే ప్రయత్నం చేయాలి మరి దాంతోపాటు ఒక పొద్దు ఉపవాస దీక్షలు కూడా మస్జిద్లలో కాకుండా తమ తమ ఇళ్లలో ఒకవేళ చేసుకున్న విడిచినట్టయితే మనం కొంచెం మాస్ మొబిలైజేషన్ను నివారించిన వాళ్ళం అవుతాం కాబట్టి ప్రజలు కూడా అందరూ ముస్లిం సోదరులు కూడా పరిస్థితులను అర్థం చేసుకొని మస్జిద్లలో ఎంత వీలైతే అంత మాస్ మొబిలైజేషన్ తగ్గించే ప్రయత్నం చేసి సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి తప్పకుండా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మాస్క్ లేని మస్జిద్కి కానీ బయట అడుగుపెట్టే ఆలోచన కూడా చేయొద్దని చెప్పేసి మేము ప్రజలను ఇటు ముస్లిం సోదరులను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాలి ఈ పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా మేము కూడా బయటకు వెళ్తూ ఉన్నాం కవరేజీలకి చాలామంది యువకులు పాండబ్బాల దగ్గర చేరుతూ ఉన్నారు వాళ్ళు గుంపులు గుంపులుగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంకా కొంతమంది అయితే ఆ సిగరెట్లు షేర్ చేసుకుంటూ ఉన్నారు సరే ఫ్రెండ్స్ కాబట్టి కొంత ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇలాంటి వాళ్ళందరికీ ఏం చెప్పదలుచుకున్నారు ఎందుకంటే మనం కరోనా వాళ్ళకొస్తే వాళ్ళ కుటుంబం మొత్తానికి వ్యాపిస్తుంది చుట్టూ చుట్టుపక్కల వాళ్ళు ఉండే కాలనీ కానీ ఆ గ్రామం కానీ మొత్తం కరోనా వ్యాపించే పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా యువతకి ఏం చెప్తారు నేను ఒకటే యువతను చెప్పేది ఒకటే కరోనాకు ఎవరు అతీతం కాదు మనం స్నేహితుడే కదా మన స్నేహితుడితో మనం షేర్ చేసుకుంటే ఏమవుతుంది మన అన్ననే కదా తమ్ముడే కదా అక్కనే కదా తల్లిదండ్రులే కదా అని అనుకోవడానికి వీల్లేదు కరోనా ఎవరి నుంచి అయినా ఎవరికైనా స్ప్రెడ్గా అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి మీరు చెప్పేది వాస్తవంగా ఇప్పటి కూడా యువత చాలా నిర్లక్ష్య ధోరణితో పోతా ఉన్నది కాబట్టి యువతను మేము ఒకటే కోరుకుంటున్నాం నిర్లక్ష్య ధోరణి విడాలి ఎందుకంటే మనము యువకులం కాబట్టి మనకు ఉన్న ఏజ్కి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఆ రోగము మనకు ఒకవేళ కరోనా ఎఫెక్ట్ అయినా మనము తట్టుకోగలుగుతామేమో మనం ఆ బారిన పడి మళ్ళీ ఇంట్లో వాళ్ళు కట్టిస్తే మన ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు మహిళలు ఉంటారు వృద్ధులు ఉంటారు మరి మనము వారి ప్రాణాలు తీసే వారం అవుతాం కాబట్టి యువత ముందుగా చాలా దీనిపైన ఒక మంచి ఆలోచనతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా యువత కూడా కంపల్సరీ మాస్కులు వాడాలి శానిటైజర్ వాడాలి ఇండ్లకు అవసరమైతే తప్ప బయటికి వెళ్ళొద్దు మరి ఎక్కడ కూడా గుంపులు గుంపులుగా కానీ మాస్ గ్యాదరింగ్ కానీ చేయకుండా ఒకవేళ ఎక్కడైనా ఫ్రెండ్స్తో కలిసి ఉన్నా కొంచెం సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ మీరు అన్నట్టు ఏవైనా ఫుడ్ కానీ సిగరెట్స్ కానీ ఇంకేమైనా సరే షేరింగ్ చేయొద్దు అసలు అవన్నీ వాడద్దు అయినా కూడా తప్ప కూడా వాడే పరిస్థితి ఉంటే షేరింగ్ చేయకుండా ఎవరి వారు వాడుకుంటే చాలా ఉత్తమం కాబట్టి మనం వచ్చినాక బాధపడక బాధపడడం కన్నా రాకముందే నివారణ చర్యలు చేపడితే మంచిగా ఉంటుందని చెప్పేసి యువతని నేను కోరుకుంటున్నా అవసరం యువత ముందుకొచ్చి ఇంకా పబ్లిక్ ని ఎడ్యుకేట్ చేయాలి ఈ వ్యాధి పైన ఎవరైతే మాస్కులు పెట్టుకుంటారో వాళ్ళకు మాస్క్ డిస్ట్రిబ్యూషన్ కానీ శానిటైజర్ డిస్ట్రిబ్యూషన్ కానీ చేసి యువత ముందుండి ఈ వ్యాధితో పోరాటంలో యువత పాత్ర పోషించాలి అని చెప్పేసి నేను యువకులను కోరుకుంటా ఉన్నాను చివరిగా ఈ కరోనా టీకాలు పెద్ద ఎత్తున ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది చాలా ఆసుపత్రుల్లో కరోనా టీకాలు ఇస్తూ ఉన్నారు కానీ ఇప్పటికీ గ్రామాల్లో ప్రజలకు పెద్దగా అవగాహన లేదు ఈ టీకాలు వేపించుకుంటే ఏమవుతుంది అన్న భయంతో ఉన్నారు వైద్య నిపుణులు చెప్తున్నారు ఖచ్చితంగా టీకా వేయించుకోవాలి రెండు డోసులు వేపించుకుంటే కరోనా వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పి వైద్య నిపుణులు చెప్తున్నారు ఈ గ్రామాల్లో ప్రజలకి పెద్దలకి ఏమైనా మీ తరపున అవగాహన చేయబోతున్నారా రాబోయే రోజుల్లో తప్పకుండా ఈరోజు టీకా వల్ల గ్రామాల్లో ఉన్న వాళ్ళే కాకుండా పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది కూడా టీకా వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి టీకా వేయించుకోవడం వల్ల మళ్ళీ చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి ఒక రూమర్ క్రియేట్ అయ్యి ఉన్నది కాబట్టి మేము ప్ర ప్రభుత్వము ఈరోజు దే మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆ టీకాను అన్ని విధాలుగా పరిశీలించి అన్ని పరిశీలనలు చేసినాకనే ఈరోజు మార్కెట్లోకి తీసుకొచ్చి ప్రజలకు ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలు ఎవరు కూడా టీకా విషయంలో భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు ప్రభుత్వం అన్ని విధాలుగా దానికి కావాల్సిన జాగ్రత్త చర్యలు తీసుకునే ఈరోజు టీకాను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది కాబట్టి మొన్నటి వరకు అరవై సంవత్సరాలు నిండిన వారికి ఇచ్చినా కూడా చాలామంది అరవై సంవత్సరాలు నిండిన వారు కూడా భయంతో టీకా తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నిండిన వారికి అందరు కూడా టీకా ఇస్తున్నారు కాబట్టి ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం కంపల్సరీ మీరు రిజిస్టర్ చేసుకోండి టీకా తీసుకోండి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు నైంటీ ఫైవ్ పర్సెంట్ కరుణ నివారణ కరుణ రాకుండా ఈ టీకా ఆపగలుగుతుంది కాబట్టి టీకా తీసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం అవసరమైతే దీనిపైన గ్రామాలలో మరి అవగాహన కార్యక్రమాలు కూడా మేము నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం ఇది ఓవరాల్గా టీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మెరాజ్ ఖాన్ ఒకటే చెప్తున్నారు గత సంవత్సరంలో కూడా మెరాజ్ ఖాన్ గారితో మనం మాట్లాడాం అప్పుడు రంజాన్ ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు సైతం వేల మంది కడుపులు నింపేందుకు ఆయన ప్రయత్నం చేశారు అదేవిధంగా ఇప్పుడు అవసరమైతే మాస్కులు శానిటైజర్లు పంచడంతో పాటు ఒకవేళ విపత్కర పరిస్థితులు ఏవైనా ఎదురైనా మేము సిద్ధంగా ఉన్నాం స్థానిక ప్రజలకు అండగా ఉంటామని చెప్పి టీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మెరాస్కాన్ చెప్తున్నారు అదేవిధంగా ముఖ్యంగా యువకులు గమనించాలి బహిరంగ ప్రదేశాల్లో ఖచ్చితంగా మాస్కులు పెట్టుకోవడంతో పాటు సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెప్పి టీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మెరాస్కాన్ చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ అంజితో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చెరు నియోజకవర్గం నుంచి